స్పెషల్ స్టేటస్ కోసం ముందుండి పోరాడాల్సిన చంద్రబాబు హోదాతో ఏం వస్తుందంటూ మాట్లాడడం దారుణమన్నారు వైసీపీ అధినేత జగన్. ప్రత్యేక హోదా అవసరాన్ని విద్యార్థులకు వివరించేందుకు గుంటూరులో వైసీపీ ఏర్పాటు చేసిన యువ భేరి సదస్సులో ఆయన పాల్గొన్నారు. సదస్సులో భాగంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన జగన్ ప్రత్యేక హోదాతోనే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని తేల్చి చెప్పారు. ప్రత్యేక హోదాతో మాత్రమే వచ్చే పారిశ్రామిక రాయితీలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు, ఎక్సైజ్ డ్యూటీ కట్టాల్సిన పని లేదు, ఫ్రైట్ రీఎంబర్స్మెంట్ అంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు వెనక్కి ఇస్తారు, బ్యాంకుల దగ్గర నుంచి లోన్ తెచ్చుకుంటే లోన్లో 3% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఇస్తారు. ఇటువంటి రాయితీలు ఇచ్చినప్పుడే ఎవరైనా పారిశ్రామికవేత్తలు ముందుకొస్తారు పరిశ్రమలు పెట్టడానికి. కానీ చంద్రబాబు నాయుడు గారు సుందర ముఖారం ఉందని చూసి ఎవరు ముందుకు రారు అన్నది చంద్రబాబు నాయుడు గారికి తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారు అబద్దాలు ఆడుతూ ఉన్నాడు. ఏ హోదా లేకపోయినా కూడా లక్షల కోట్ల పెట్టుబడులు మనకు వస్తా ఉన్నాయని చెప్పి భ్రమ కల్పిస్తూ, దేశానికే మొత్తం భ్రమ కల్పిస్తూ అబద్దాలు చెప్పే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ప్రత్యేక హోదా ఇక ఇవ్వవలసిన అవసరం లేదు అని చెప్పి ఇవాళ కేంద్రంలో ఉన్న వాళ్లకు చంద్రబాబు నాయుడు గారు సంకేతాలు ఇస్తా ఉన్నాడు. కేంద్రంలో ఉన్న వాళ్ళు ఎలా ఆడమంటే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆడుతా ఉన్నాడు. పరిశ్రమలు పెట్టడానికే 2-3 సంవత్సరాలు అవుతుంది, మీరు 5 సంవత్సరాలే ప్రత్యేక హోదా ఇస్తే కుదరదు, దాన్ని 15 సంవత్సరాలు కావాలి అని చెప్పి అడిగిన ఇదే చంద్రబాబు నాయుడు గారు.